ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శిరీష ఫ్రమ్ థ్యాంక్ యూ సిరీ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను మా అక్కల ఇంటికి వచ్చానండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి స్కూల్లో జాయిన్ అవ్వాలి. తర్వాత బిజీగా ఉంటాను కాబట్టి మళ్ళీ చాలా రోజుల తర్వాతనే రావడానికి ఉంటుంది. మళ్ళీ మధ్యలో రావడానికి ఉండదని చెప్పి ఇంకా ఈ హాలిడేస్లో నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు అయితే మా అక్క మా కోసం మసాలా ఓట్స్ తయారు చేస్తుందండి. అది ఎలా చేస్తుందో ఏంటో సరదాగా మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఓట్స్ అయితే అంటే మసాలా ఓట్స్ అయితే చాలా బాగుంటుందంట. నేను ఎలా చేస్తుందో ఏంటో అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. నేనండి మా సిస్టర్. అక్క హాయ్ చెప్పు. హాయ్. ఓకే, ఏం చేస్తున్నావు? మసాలా ఓట్స్. మసాలా ఓట్సా? దీనికి ఏమేమి కావాలి? ఇక్కడ ఉన్నాయి, నేను చూస్తా. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, క్యారెట్, పొటాటో, పచ్చిమిర్చి, అలాగే కరివేపాక. వెజిటబుల్స్ అయినా ఇంకేమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చా? సోయా బీన్స్ లాంటివి, ఇలా మనకు నచ్చిన కాయగూరలు అన్నీ వేసుకోవచ్చు. మన దగ్గర ఏ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయ్యా అంటున్నావా? మన దగ్గర ఏముండదా? ఓకే. ఫస్ట్ ఏంటి, బాండీ పెట్టావు, తర్వాత ఆయిల్. ఓకే, ఆయిల్ ఎంత వేసుకోవాలి? ఆయిల్ ఒక రెండు స్పూన్స్. ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు. ముందుకు ఆనియన్స్ వేసుకోవాలా? పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి, ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి కదా. ఇది అసలు ఏ టేస్ట్ వస్తుంది? ఓట్స్ మనం వేసే మసాలాని బట్టి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా అలాంటివి వేస్తావా? గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తావా? బాగుందా? బాగా అనిపించిందా? ఇప్పటికి ఎన్నిసార్లు చేసి ఉంటావు? ఇప్పుడు ఒక 10 times అన్నా చేస్తుంటాను. అంటే ఈ ఓట్స్ తెచ్చిందాక ఇలాంటివి అయిపోయింది. ఆహా, హెన్నా ఏంటది? హన్నా ఓట్సా? హన్నా, హన్నా హోల్ గ్రెయిన్ ఓట్సా? ఇప్పుడు మనం ఈ ఓట్సే తినబోతున్నాం. ఇది ఎలా ఉందంటే, గోధుమ గింజలు నొక్కేస్తే ఎలా ఉంటే అలా ఉన్నాయి కదా. గోధుమ గింజలు కాదు, అలాగే ఉంటుంది కానీ గోధుమ కాదు, ఇది వేరే రకం సీడ్. కానీ చూడడానికి గోధుమ గింజలు అప్పుడల్లా చేస్తే గింజలని ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వెజిటేబుల్స్ ఒక్కొక్కటి వేసేసుకోవడమేనా? ఓకే. ముందు క్యారెట్, పచ్చిమిర్చి. ఓకే, అవి వేగాక తర్వాత క్యారెట్. అవి వేగాక సాల్ట్. ఓకే, కొంచెం కావాలని తెలుసుకో. ఓట్స్ పచ్చి తినచ్చా? పచ్చి తిండారు. టమాటాలు లాస్ట్ వేసుకోవాలా? అంటే ఇవి వాటరీగా ఉంటాయి కదా. మరి కరివేపాకు ఎప్పుడు వేస్తా? అర్థం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి ఇంత ఎల్లోగా ఉంది? ఏం వేసావు దీంట్లో? నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎక్కువ రోజులు. ఎలా స్టోర్ చేస్తా? పసుపు ఉప్పు వేసి ఆడక, అందుకే ఎల్లో కలర్లో వస్తుంది. పసుపు ఉప్పు కూడా వేసుకోవాలా? కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తే ఎక్కువ కాలం నిల్వ. ఓహోహో. తర్వాత కర్రేపాక. ఎంత కలర్ఫుల్. ఓకే, ఇప్పుడు కారం కొద్దిగా కొంచెం. ఓకే, సగమా? కొంచెం కారం కొద్ది, అన్నీ కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. మిరియాల పొడి, ఓ పెప్పర్ పౌడర్, వాటర్. ఓకే, ఇంత అంతనేం కొలదలేదు. ఓకే, మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. చాలా సరిపోయిందా లేదా ఒకసారి చూసి చెక్ చేసుకుని. Thank you.
ఇప్పుడు ఇది ఇలా తినే చక్క లేకపోతే నిమ్మకాయ ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు సైడ్. ఆనియన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చా? ఓకే, ఫైనల్గా లెమన్ చల్లుకుని తింటే బాగుంటుందా? మనకి ఫైనల్ రిజల్ట్ అయితే ఇది అన్నమాట. ఇలా దింపేసుకోవచ్చా? కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కదా, జ్యూసీగా ఉన్నప్పుడు కట్టేసుకోవచ్చు మనం తినేలా ఉంటుంది. వేడిగా లాగించేస్తేనే యమ్మీ యమ్మీ అన్నమాట. ఫైనల్గా అయితే మన ఓట్స్, అదే మసాలా ఓట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నిమ్మకాయ చల్లుకుంటాను. అవునక్క, చాలామంది అంటారు కదా వేడి మీద నిమ్మకాయ పిండుకుంటే చేదు వచ్చేస్తుంది అని, అది నిజమేనా? కాదు, మరిగే చూడు, మరిగే వాటి మీద పిండుకోకూడదు నిమ్మకాయ. ఓహో, అంటే మరుగుతూ మరుగుతున్నప్పుడు పిండుకోకూడదు, కానీ మామూలుగా ఇలా అయితే పిండుకోవచ్చు. ఇలా వేడి మీద పిండుకోవచ్చు, ఏం కాదు. ఓకే ఓకే, ఇప్పుడు మీకోసం మసాలా ఓట్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తాను అన్నమాట. హాట్గా ఉంది కనుక పర్టికులర్గా ఈ టేస్ట్ అని చెప్పలేను, కానీ బాగుంది. అన్ని వెజిటేబుల్స్ వేయడం వల్ల, మసాలా అంతా వేయడం వల్ల బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే అటుకులు కూడా ఇలా ఉంటాయి కొన్ని, అటుకులు కొంచెం వాటర్లో తడుపుకుని ఇలా చేసుకుంటే ఎలా ఉంటాయి, సేమ్ ఇంకా అటుకులు జొన్నలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. కానీ బాగుంది ఫైనల్గా. నాకైతే బార్లీ అనిపిస్తుంది, బార్లీ గింజలు చూసినట్టు. నేను ఓట్స్ పాలల్లో వేసుకుని తింటారు కదా, అది విన్నాను అంతే, తినలేదు. కానీ ఫస్ట్ టైం ఇలా మసాలా ఓట్స్, కానీ చాలా బాగుంది, సూపర్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, నేను అయితే తినేస్తాను.